వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ మ్యాంగో పులిహోర. మీరు ఎప్పుడు చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర తిని ఉంటారు, కానీ మామిడికాయ పులిహోర ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టము ఈ పులిహోర. ముందుగా నేను ఒక మామిడికాయ తీసుకొని పైన దాన్ని తొక్క అంతా తీసేసి మామిడికాయను తురుముకోవాలి, చూపించిన విధంగా తురుముకోవాలి. ఇప్పుడు రైస్ అయితే ఉడికించాను, ఆ రైస్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి, అప్పుడే పులిహోర బాగుంటుంది. ఇప్పుడు ఉడికించిన రైస్ని ఒక బేషన్ పెట్టి ఆ బేషన్లో అన్నం మొత్తము వేసుకోవాలి. అన్నం ఆ విధంగా పొడి పొడి ఉంటేనే పులిహోర అన్నది చాలా బాగుంటుంది. ఆ విధంగా వేసుకున్న తర్వాత ముందుగా తురుము పెట్టిన మామిడికాయ గుజ్జుని వేసుకోవాలి. అది ఒక అర కేజీ రైస్కి ఒక మామిడికాయ తురుము అయితే నేను వేసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు అందులో ఒక చెంచాడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక అర చెంచాడు పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నంకి మామిడికాయ తురుము, పసుపు, ఉప్పు అన్నానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఆ విధంగా అయితే అన్నం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు ఎలా పెట్టాలి చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పులిహోరకు ఎక్కువగానే పడుతుంది, 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఇప్పుడు అందులో వేసుకోవాల్సింది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఎంత ఎక్కువగా ఉంటే పులిహోర అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తాలింపు మాడకుండా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 5-6 పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా 4-5 మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. పులిహోర అంటేనే ఎండుమిర్చి. ఇప్పుడు అందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఈ తాలింపును మాడకుండా కలుపుకోవాలి. ఈ పులిహోర అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తాలింపు అన్నది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి, ఎందుకంటే పులిహోర మంచి కలర్ వస్తుంది. పులిహోర అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపు మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపుని మనము ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో కలుపుకోవాలి. ఈ పులిహోర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఏదన్నా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి పులిహోర చేసుకొని తీసుకెళ్ళవచ్చు. వినాయక చవితి అప్పుడు కూడా ఇలాంటి పులిహోర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.